ఈ రోజు నైట్ అవుట్ చాలా బాగుంటుంది. ఓహో, టెంట్ వేయడానికి కావాల్సిన మేకుడిని నేను తీసుకురావడం మర్చిపోయాను. అరే, నేను బాలాని, కొబ్బరి వ్యాపారం చేస్తాను. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యబా. ఇప్పుడు టెంట్ని ఎక్కడ వేస్తాం నువ్వే చెప్పు. మీరు మిగతా వస్తువుని తీసి పెట్టండి, టెంట్ వేసే పనిని నాకు వదిలేయండి. అమ్మా, అరే నువ్వు అసలు ఏం చేసావు ఉప్పి? ఏంటమ్మా, నా ఈ కొత్త ఐడియా ఎలా ఉంది? మీకే ఆశ్చర్యంగా ఉంది కదా. ఖచ్చితంగా, ఎందుకంటే నేచర్ లో ఉన్న ఒక్కో వస్తువుకి ఒక్కో అర్థం ఉంటుంది. ఏది ఆలోచించకుండా దాన్ని ఇబ్బంది పెడితే పర్యవసానం దారుణంగా ఉంటుంది. అమ్మా, ఈ చిన్న చిన్న రాళ్ల వల్ల ఏమంత నష్టం జరుగుతుంది? మరేమనుకున్నావు, ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. ఇప్పుడే చెప్తాను. ది ఐలాండ్ ఆఫ్ స్టాచ్యూస్. కొన్ని సంవత్సరాల క్రితం సముద్రంలో చాలా దూరాన ఎంతో అందమైన ఐలాండ్ ఉండేది. అక్కడ పెద్ద పెద్ద చెట్లు, అందమైన సరస్సులు, ఇంకా తీయటి నీటిని అందించే జలపాతాలుండేవి. అరే అవును, ఇక్కడున్న ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. ఈ చోటులో ఉండే అరుదైన వెండి రాళ్ళు, వాటి ద్వారా ప్రపంచంలోనే అరుదైన శిల్పాలు ఏర్పడ్డాయి. నువ్వు ఇలాగే రాళ్ళని కిందకి దించుతావే అంటే? క్షమించాలన్నగారు, ఇంకొంచెం ఉండుంటే ఈ రాళ్ల బరువు వల్ల నా పడవ మునిగిపోయి ఉండేది. అందుకే హెచ్చరిక లేకుండా ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వేంటి విచిత్రంగా ఉన్నావు? ఎవరి తల మీదైనా పడి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఓ, విచిత్రమైన వాణ్ణి నేనా లేదా మీ వీధి నియమాల? ఇలాంటివి ఎక్కడైనా విన్నారా మీరు? శిల్పాలు చేసే కళను నేర్చుకోవాలంటే మనమే రాళ్ళని తీసుకురావాలని పెద్ద మాట్లాడుతున్నారు. ముందు మీ నియమాలను సరిచేసుకోండి, ఆ తర్వాత మాట్లాడండి. నేను బయలుదేరుతున్నాను. ఇతను చెప్పేది కూడా నిజమే. మన రాజ్యంలో ఉన్న నియమనాలు చాలా తప్పుగా ఉన్నాయి. ప్రతిరోజు ఈ బండ నుంచి విముక్తి దొరకాలంటే మనం ఖచ్చితంగా మహారాజు గారితో మాట్లాడాల్సిందే. మీరు మీ సమస్యల్ని చెప్పండి. అది విషయం ఏంటంటే మహారాజా, అది మన రాజు చిర్పి అమర్ సింగ్ చెక్కే కళలు ఎంతో గొప్పదే. అందువల్ల ఎంతో దూరం నుంచి ఆయన దగ్గర కళలు నేర్చుకోవాలని ఎంతో మంది వస్తున్నారు. కానీ ఇది మనకి చాలా గొప్ప విషయమే కదా, ఇందులో ఏం సమస్య ఉంది? సమస్య అది కాదు మహారాజా, సమస్య శిల్పాన్ని చెక్కడానికి నేర్చుకునే నిబంధన. ఆ నిబంధన ఏంటంటే, ఎవరైతే శిల్పాన్ని చెక్కడం నేర్చుకుంటారో దానికి కావలసిన బండని వాళ్లే తెచ్చుకోవాలంట. ఈ నిబంధన వల్ల మన ఒడ్డు దగ్గర ఓళ్ళన్ని బండలు మిగిలిపోయాయి మహారాజా. ఆచేత వ్యాపారం చేయడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మంత్రి గారు, మన రాజ్యంలో రాళ్లకి కరువుందా ఏంటి? వచ్చే కళాకారుల దగ్గర రాళ్ళ తీసుకురామంటానికి. మీరు ఏం మాట్లాడుతున్నారు మహారాజా? ఏ చోట్ల బంగారం, వెండి, భోజనం, నీళ్లు, ఇందులో దేనికి లోటు లేనప్పుడు ఆ చోటుల్లో రాళ్ళు లేకుండా ఎలా ఉంటుంది మహారాజా? అయితే విషయం ఏంటి, అమర్ సింగ్ ఏదో ఆలోచించే ఈ పద్ధతులు తీసుకొచ్చుంటాడు. అదే మీరు చెప్పారంటే అమర్ సింగ్ ని ఇక్కడికి రమ్మని మనం చెప్పి పంపిద్దామా? వద్దు, అతను మన రాజ్యాన్ని కళాకారుడు కాకుండా నా మిత్రుడు కూడా. అందువల్ల నేనే నా మిత్రుని చూస్తానికి వెళ్తున్నాను. ఆ తర్వాత మహారాజు హింబిందు తన ప్రజలతో అమర్ సింగ్ శిల్ప పాఠశాలకి వెళ్లాడు. అక్కడ మహారాజు రావడం చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అమర్ సింగ్ మహారాజు అక్కడికి వచ్చిన కారణాన్ని అడిగాడు.
అందుకు మహారాజు శిల్పకళని నేర్చుకోవడం కోసం రాళ్లను తీసుకురావడానికి ప్రత్యేక నియమాల గురించి అడుగుతాడు. మహారాజా, మన ఈ రాజ్యం చాలా చిన్నది. ఇక్కడున్న చెట్టు, చేమ, నీరు, అంతెందుకు రాళ్ళు, ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన వరాలు. ప్రకృతి మనకి అందించిన ఈ వరాల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ చెట్టు, మట్టి, నీరు, వర్షం, రాళ్ళు, వీటిలో ఏ ఒక్కదాన్నైనా మనం నాశనం చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రకృతి విశ్వరూపం దాలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఏ ఒక్కటి మిగలదు. అలా ఏమీ మిగలకపోతే మన భావితరాలకి మనం ఏమందజేస్తాం? అద్భుతం అమర్ సింగ్, అద్భుతం. నీ ఆలోచనలు తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ సమస్య ఏంటో చూద్దాం. మీరు శిల్పాలు చెక్కడానికి రాళ్లను తీసుకురావడానికి విడిగా ఒక చోటుని మీకోసం ఏర్పాటు చేస్తాను. దాని మూలంగా మీకు ఎలాంటి సమస్య ఉండదు. ధన్యవాదాలు మహారాజా, ఇది నిజంగానే చాలా మంచి విషయం. మహారాజు మాటలు విని అందరూ సంతోషిస్తారు. రాజు చెప్పినట్టుగానే రాళ్లను తీసుకురావడానికి, తీసుకువెళ్లడానికి ఒక ప్రత్యేక తీరాన్ని ఏర్పాటు చేశాడు. అందువల్ల వ్యాపారస్తులు అక్కడ వ్యాపారాన్ని సంతోషంగా కొనసాగించారు. కొన్నేళ్ల తర్వాత మహారాజు హిమబిందు స్థానానికి అతని కొడుకు రాజ్ దీప్ సింహాసనాన్ని అధిరోహించాక ఆ తర్వాత మెల్లగా అన్ని మారసాగాయి. మహారాజు హిమబిందు ఇంకా కొత్త మహారాజు రాజ్ ద్వీప్తో ఆలోచించే తీరు కొత్తగా అనిపించింది. ఇతను తీసుకునే ఒక్కో నిర్ణయం లాభం మీద మాత్రమే ఆధారపడుండేది. కొన్నాళ్ల తర్వాత మొదట్లో ఎవరైతే ఆరోపణలు మోపారో వాళ్లు మళ్లీ శిల్పకళాకారుడైన అమర్ సింగ్ ఇంకా రాళ్లు తీసుకురావడానికి నియమాల గురించి రాజద్వీప్కి వాళ్లు చెప్పడం మొదలుపెట్టారు. అమర్ సింగ్ని రాజసభకి రమ్మని చెప్పండి. క్షమించండి మహారాజా, ఆయన మీ తండ్రికి మిత్రుడు, అందువల్ల మీరే ఆయన్ని కలవడానికి వెళ్ళాలి. మీ తండ్రి కూడా ఆయనే కలవడానికి వెళ్తారు. ఒక విషయం మర్చిపోకండి, నాన్నగారి స్థానంలో ఇప్పుడు నేను మహారాజుగా ఉన్నాను. నేను వేసిన ఆజ్ఞని మీరు వెంటనే పాటించండి. కాసేపట్లోనే కొత్త మహారాజు ఆదేశం ప్రకారం అమర్ సింగ్ దర్బార్ని చేరుకుంటాడు. మీ దగ్గర శిల్పకళ నేర్చుకోవడానికి రాళ్ళని వాళ్లే తీసుకురావాలనే చట్టాన్ని నేను ఇప్పుడే ఈరోజే తీసేయాలని ఆజ్ఞాపిస్తున్నాను. కానీ మహారాజా, దీనివల్ల మనకు మన రాజ్యానికి పెద్ద నష్టం కలుగుతుంది. నష్టమో లాభమో అది నాకు వదిలేయండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడికి రాళ్లని తీసుకువచ్చే చట్టం వలన ఎంతో మంది కళాకారులు ఇక్కడికి రావడం లేదు. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. ఇక కళాకారులు ఇక్కడికి రావడానికి కూడా ఏ కష్టమూ ఉండదు. జనం వస్తే వ్యాపారము జరుగుతుంది, వ్యాపారం జరిగితే అభివృద్ధి కూడా జరుగుతుంది. కానీ నేనింకా పూర్తిగా చెప్పలేదు. మీరు ఈ రాజ్యానికి ఎంతగానో సేవ చేశారు, కాబట్టి ఈ రాజ్యం మీకు ఎంతగానో రుణపడి ఉంది. కానీ ఇకపై మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం, కాబట్టి మీ సేవల నుంచి మీకిప్పుడు ముక్తిని ప్రసాదిస్తున్నా. ఆజ్ఞ మహారాజా. తన లాభం ముందు మహారాజు రాజ్ ద్వీప్ కి వేరే ఏ ఆలోచన సరనిపించలేదు. కాబట్టి కొత్త నియమాలు వచ్చాక మెల్లగా రాజ్యంలోకి జనం ఎక్కువగా రాసాగారు. తవ్వకాలు కూడా ఎక్కువయ్యాయి. రాళ్లను తీయసాగారు. రాళ్లను తీయడం వల్ల చెట్లు పడిపోసాగాయి. గోతులు తవ్వడం వల్ల మట్టి ధూళి కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఎండ ఎక్కువ అవసాగింది, భూమి ఎండిపోసాగింది. అందువల్ల ప్రజలు మెల్లగా ఆ ద్వీపాన్ని వదిలి వెళ్ళిపోసాగారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రాళ్ళు, శిల్పాలు తప్ప అక్కడ వేరేమీ లేదు. ఎలా అయితే అమర్ సింగ్ మహారాజు హిమబిందుకి సలహా ఇచ్చాడో, ఒకవేళ ప్రకృతి సంతులనం దెబ్బతింటే ఆ తర్వాత అంతా అంతమైపోతుంది. ఈరోజు అది నిజమైంది. ఈ విధంగా రాజు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల పంటలతో కళకళలాడుతున్న ఆ ద్వీపం బంజరు భూమైపోయింది. ఇంకా సంతోషంగా ఉన్న ప్రజలు తమ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఎదురయ్యింది. అక్కడ రాజు యొక్క తప్పుడు నిర్ణయం వల్ల ఆయన రాజ్యం నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అదే విధంగా ఇక్కడ గోపి అంకుల్ తప్పుడు నిర్ణయం వల్ల మనం వీటన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తున్నాం. గోపి అంకుల్ అమ్మ చెప్తున్నారు కదా, నది దగ్గర ఉన్న రాళ్ళని తీయొద్దని. ఇప్పుడు చూడండి, దాని వల్ల నీళ్లు టెంట్ లోపలికి వస్తున్నాయి. సారీ అమ్మా,
ఇప్పుడు మనం ఎలా నిద్రపోతాం? బాబు చీరు రండి. If you like this video, subscribe to our channel, Murthy Media. Patne mattallu nettappu mani padinu chekade tirigi tiriginu nittanga nijanga katha vinpinchinu vacha nenu pulpu tipi tinpinchinu chinnari pillanu amma nanamanu chinnari pillanu amma nanamanu చిత్త పదా.